భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి, పాత రుణాలు రద్దు చేయాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళా సంఘాల పట్ల కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలను నిరసిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. ఇవాళ డ్వాక్రా మహిళల పట్ల కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాటలు తప్ప శాతం లేవు అనేటువంటిది కనపడుతుంది. వాళ్ళు చేసినటువంటి ఎన్నికల టైంలో వాళ్ళ మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇవాళ ఈ మహిళా సంఘం వాళ్ళు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేస్తున్నారు. పింఛన్ రూపంగా ఇయ్యటానికి తీసుకున్నటువంటి కార్యక్రమం, దాన్ని ఆడబెట్టిండు, అది ఏం చేసిండు, ఆ అటువంటి స్కీములన్నీ అటువంటి పథకాలన్నీ ఏడ అమలు జరుగుతున్నాయి. అందుకనే ఆ మహిళా సంఘానికి